జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. నక్సల్ పీడిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఇప్పటికే ప్రజాభద్రతా చట్టాన్ని అమల్లోకి తెచ్చాయి. 48 సంస్థలను దాదాపుగా నిషేధించాయి. అలాంటి సంస్థల చట్ట విరుద్ద కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అర్బన్ నక్సలిజం జాడ లేకుండా చేయడానికి మహారాష్ట ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు 2024ను ఆ రాష్ట అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మావోయిస్టు పార్టీలకి అనుకూలంగా ఉండే వ్యక్తులు 48 నిషేధిత సంస్థల చట్ట విరుద్ద కార్యకలాపాలకు సంబంధించిన ప్రతిపాదనలపై తీసుకుపోయే చర్యల గురించి ఈ బిల్లులో వివరించారు. అర్బన్ నక్సలిజాన్ని అడ్డుకోవడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు అసమర్థమైనవని, కొన్ని సంస్థల ద్వారా ప్రచారం చేస్తున్న మావోయిస్టు భావజాల సమస్యను పరిష్కరించడానికి ఇంతకు ముందు ఉన్న చట్టాలు సరిపోవని గుర్తించి మహాయుతి నేతృత్వంలోని మహారాష్ట ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు అందుకు విముఖత వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. రాష్ట ప్రభుత్వం ఇకపై చట్ట విరుద్దం అంటూ ప్రకటించే సంస్థల్లో సభ్యులుగా ఉన్న వ్యక్తులకే కాకుండా వారికి సహాయం చేసినట్టు గుర్తిస్తే వారికి కూడా శిక్షలు విధించేలా బిల్లును రూపొందించారు. మావోయిజానికి సహకరించే సంస్థలు వ్యక్తుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట మంత్రి ఉదయ్ సమంత్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. మహారాష్టలోని చాలా నగరాల్లో మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు ఉన్నాయని, దర్యాప్తులో తేలాయని, మావోయిస్టులను ప్రోత్సహించే ఏ సంస్థను కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని మహారాష్ట ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ బిల్లుపై రాష్ట్రంలోని పలు ప్రజా సంఘాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పౌర హక్కుల కార్యకర్త మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లులో చెప్పిన చట్ట విరుద్దమైన చర్యకు సంబంధించిన నిర్వచనం ఏమిటో స్పష్టంగా చెప్పాలని తుషార్ గాంధీ డిమాండ్ చేశారు. పలు అంశాలపై ప్రభుత్వానికే సరైన క్లారిటీ లేదన్నారు. చాలా అంశాలపై సరైన స్పష్టత లేకపోవటం వల్ల పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తారనే భయం ఉందన్నారు. దీనిపై వీధుల్లోకి వచ్చి పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదైనా ఓ సంస్థ నక్సలిజానికి సహకరిస్తున్నట్లు లేదా ప్రచారం చేస్తున్నట్లు తెలితే ఆ సంస్థను చట్ట విరుద్దమైనదిగా ప్రకటించే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఉంటుంది. ఒక వ్యక్తి చట్ట విరుద్దమైన సంస్థలో సభ్యుడు కానప్పటికీ ఏదైనా సహకారం లేదా సహాయాన్ని అందిస్తే వారికి కూడా జైలు శిక్ష పడబోతుండటంతో అర్బన్ నక్సల్స్ లో భయం నెలకొంది. నిషేధించిన సంస్థల కార్యకలాపాలలో పాల్గొనే వారికి, సహకరించే వారికి 3 జైలు శిక్ష, 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. మావోయిస్టుల ప్రణాళికల్లో ప్రత్యేకంగా లేదా పరోక్షంగా భాగమయ్యే వారికి 7 జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధించే ఈ బిల్లును రూపొందించారు. చట్ట విరుద్దమని ప్రకటించే సంస్థలను ప్రాసిక్యూషన్ చేసే అధికారాన్ని జిల్లా మెజిస్ట్రేట్లు, పోలీసు కమిషనర్లకు ఈ కొత్త బిల్లు ఇస్తుంది. ఈ ఆంక్షలను చూశాక అర్బన్ నక్సల్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.